శ్రీంగవుతోందండి. హలో, చెన్నయ్య గారు, చెన్నయ్య గారు నమస్తే అండి, నేను అశోక్ అండి. చెప్పండి. చెన్నయ్య గారు, ఇందాక వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది, అందువల్ల మీకు ఈ లైన్ నుంచి కలిపాము. ఇప్పుడు లైవ్లో ఉన్నారు, మీరు లైవ్లో మాట్లాడుతున్నారు. మీ ముందు మీ మీద ఆరోపణలు చేసిన సేజల్, ఆమె అమ్మమ్మ, ఆమె అన్నయ్య మొత్తం కూడా, ఆమె తమ్ముడు మొత్తం మన ముందున్నారండి. ఇందిరా సోబు గారు కూడా ఉన్నారు. ఆమె చేస్తున్న ఆరోపణ ఒకటేనండి, మీరు చెప్పింది కొంత అర్థమైంది మాకు. డైరీ విషయంలో కొంతమంది రైతులకి డబ్బులు ఇచ్చారు, ఇస్తామన్నారు, ఇవ్వలేదు, రైతులు మోసపోయారు అన్నది మీరు చెప్తున్న యాంగిల్. ఇప్పుడు సేజల్ అంటున్న మాట ఏంటంటే, నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది, 21 ఏళ్ళు అమ్మాయి వయసు, నా ఫ్యామిలీ మొత్తం రోడ్డును పడాల్సిన పరిస్థితి వచ్చింది. మీ వల్ల, మీ పేరు చెప్పి 3 సార్లు ఒక 21 ఏళ్ల వయసున్న ఒక అమ్మాయి 3 సార్లు ఆత్మహత్యా యత్నం చేసింది. దీని మీద సూటిగా ఏమని ఆన్సర్ చెప్తారు చిన్నయ్య గారు? చూడండి, ఆమె నేను ఎప్పుడు కూడా కలవలేదు. ఆమె ఒక్కటి ఎప్పుడు కూడా నా దగ్గర రాలేదు. నాకు వాళ్ళు ఎవరో తెలియదు. ఈ ఆదినారాయణ సజ్జల అనే అమ్మాయి వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వాళ్ళు ఒక కంపెనీ, మా దగ్గర కంపెనీ పెడతామని చెప్పేసి వాళ్ళు నా దగ్గరికి ఒక గ్రూప్కి ఒక 4-5 గురు కలిసి ఒకసారి నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ఈ కంపెనీ మేము పెడతామంటే సరే మీరు పెట్టండి, మంచిదే, మా ఏరియా ఒక డెవలప్ అయితే మీరు పెట్టండి అని నేను సపోర్ట్ చేస్తాను చెప్పిన మాట వాస్తవమే. తర్వాత ఆమె ఇంకొకసారి మధ్యలో వాళ్ళు ఎప్పుడు వచ్చినా నా దగ్గరికి 4-5 గురు కలిసి వచ్చిరే తప్ప ఎప్పుడు కూడా ఆమెను నేను ఒంటరిగా కలవడం కానీ, ఆమె నేను కలవడం కానీ, ఆమెలో నేను ఎప్పుడు కూడా సెల్ ఫోన్ మాట్లాడడం కానీ, లేకపోతే మెసేజ్ పెట్టడం కానీ, లేకపోతే ఎప్పుడు కూడా ఆమెతో మాట్లాడిన సందర్భాలు ఎప్పుడు లేవు. ఆమె నేను చెప్పడం కాదు, ఆమె ఫస్ట్ ఇంటర్వ్యూలో చేసినప్పుడు ఎప్పుడైతే ఈ ఇష్యూస్ అయినాయో అయినప్పుడు సుమన్ టీవీలో కానీ తర్వాత ఇంకొక 6 టీవీలలో కానీ వాళ్ళు ఆమె క్లియర్గా చెప్పింది. నేను ఎప్పుడు వారు నాతో ఎప్పుడు మాట్లాడలేదు, నేను ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు, నాకు మెసేజ్ చేయలేదు, లేకపోతే ఫోన్ మాట్లాడలేదు. ఆమె నా కొలిగ్ కాదు కదండి, నాతో నుండి ఆమె కాదు, ఆమె ఆదినారాయణ వాళ్ళతో నుండే మనిషి. నేను ఆమెని ఒంటరిగా ఒక కలిసింది లేదు, మాట్లాడింది లేదు, నేను ఎప్పుడు ఆమెను ఒక మాట కూడా మాట్లాడింది లేదు. ఆమెనే చెప్పింది ఇంటర్వ్యూలో, నేను నన్ను ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు. చిన్నయ్య గారు, అసెంబ్లీలో మీరు ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు కదా, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను, ప్రజలకు ఎప్పుడు కూడా అన్యాయం చేయను, రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని. మీరు చెప్తున్న మాటలు నిజమేనని గుండెల మీద చేసుకుని చెప్తున్నారా? గుండెల మీద కాదండి, గుండెల మీద కాదు. నేను ఏ ప్రమాణం చేయమంటే చేస్తాను. నేను భగవంతుని మీద, నా తల్లిదండ్రుల మీద, నా పిల్లలు, నా ఇద్దరు ఆడపిల్లల మీద నేను ఒట్టే చెప్తున్నా, నా తల్లిదండ్రుల మీద ఒట్టే చెప్తున్నా. మా నాన్న చనిపోయిండు, మా నాన్న మీద ఒట్టే చెప్తున్నా. మా అమ్మ ఒక్కతే ఉంది, మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా. నేను అమ్మాయిని ఎప్పుడు కూడా, అమ్మాయితో నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు, అమ్మాయి నేను ఏం మాట్లాడలేదు. ఆమె కూడా తెలుసు, కాకపోతే ఏంటంటే ఆదినారాయణ అనే వ్యక్తి ఈ అమ్మాయిని ఏదో మాట్లాడించి అమ్మాయి బతుకును ఈ విధంగా చేస్తున్నాడే తప్ప, ఆమె 20 సంవత్సరాల అమ్మాయి, ఆలోచన పూర్తిగా ఆలోచన లేనటువంటి అమ్మాయి, ఆమె ఎందుకో ఇట్లా వాళ్ళ మాటలలో పడి చేస్తుంది తప్ప, నేను ఎప్పుడు కూడా నేను చెప్తున్నాండి, నేను రెక్కలను నమ్ముకొని నేను పనిచేసుకునే వ్యక్తిని. నేను ఈ రాజకీయాలలో మేమంతా కూడా ఒక గ్రామాల నుంచి, గ్రామ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని. మేము ఎప్పుడు కూడా ఇట్లా ఎక్కడ కూడా ఇలాంటి చెడు చేయము. ఎందుకంటే నేను ఒక సర్పంచ్గా, నేను 95లో నేను జడ్పీటీ గెలిచినండి. నేను 95, మా నాన్నకు మా ఆస్తి ఎంత, 3 ఎకరాల భూమి ఉంది. ఇప్పటికి కూడా మా 3 ఎకరాల భూమి ఉంటుంది. మాకు కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి, మా ఏరియాకి వచ్చి మీరు మా ఏరియాలో నా గురించి తెలుసుకోండి. ప్రజలు గెలిపించిన, ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేగా మిమ్మల్ని మేము గౌరవిస్తాం. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు, చిన్న స్టేజ్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు. అందులో మీరు మాకు కొన్ని విషయాలు ఇన్స్పిరేషనే, కానీ శ్రీజల విషయంలో మాత్రం మీరు ఒక విలన్, మాకు హీరో అయి ఉండొచ్చు చాలా విషయాల్లో. శ్రీజల విషయంలో మాత్రం మీరు సమాజం దృష్టిలో విలన్ అయ్యారు. ఎందుకు అయ్యారు అంటే, నేను శ్రీజలను ఎప్పుడు కలవలేదు, చూడలేదు అంటున్నారు, కానీ శ్రీజలతో మీరు కలుసున్న ఫోటో అమ్మాయి దగ్గర ఉంది, చూపించమంటారా? నేనేమంటున్నా, చూపెట్టమనండి, నాకేం అభ్యంతరం లేదు. ఆమె నేను చెప్తున్నా కదా, మేము ఎప్పుడు కూడా సింగిల్ గా ఎప్పుడు కలవలేదండి. ఎప్పుడు అంటే ఎప్పుడు కలవలేదు. మేము ఎప్పుడు కూడా, వాళ్ళు 4 వచ్చారు, 4 మాట్లాడారు, 4 వెళ్ళిపోయారు తప్ప ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ మీరు ఆఫీస్కి పిలిపించి ఆ అమ్మాయిని ఏకాంతంగా లోపలికి పిలిపించి అసభ్యంగా మాట్లాడారు అనేది ఆమె చేసిన మరో ఆరోపణ. సేజలే ఉన్నారండి, మీరు అన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని అంటున్నారు మీరు, ఇంకొక ఆడపిల్లడు, మీకు 3 అమ్మాయి సేజలు అనుకోండి పోని, ఆ అమ్మాయి మీతో మాట్లాడుతోంది, ఒకసారి సేజల్ ఏమాడు చెప్పండి, ఆయన మీరు ఇప్పుడు కలవలేదు అంటున్నారు. కలవలేదన్న వాళ్ళు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మందు సిట్టింగ్ ఎలా అరేంజ్ చేశారు, తాగమని ఎందుకు బలవంతం చేశారు, అలాంటి వాళ్ళు మా ఇంటికి ఎందుకు వచ్చారు, ల్యాంకో హిల్స్ కి మీరు వచ్చారు, వండి పెట్టాం మీకు,
ఆమాత్రం కూడా లేదా మరి మీకు ఎలా తప్పుడు కేసులు పెట్టిస్తారు మా ఇంటికి పిఏ మీ పిఏ బీమా గౌడ్ని పంపించారు ఎందుకు పంపించారు ఇవన్నీ అబద్ధాలా చెప్పండి ఒకసారి మీరు మీరు పెట్టిన తప్పుడు కేసులు కాదా ఇవన్నీ ఎస్ సేజల్ మాట్లాడగానే ఎమ్మెల్యే ఫోన్ కట్ చేసినట్టున్నారు లేకపోతే కట్ అయ్యిందో ఆయన మీద కూడా అపవాదం వేయటం ఇష్టం లేదు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం చెన్నయ్య గారు ఎస్ ఆయన చెప్తున్నారమ్మా నాకు అసలు ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కలవలేదంటున్నారు ఎందుకు కలవలేదు మా ఇంటికి వచ్చారు ఆయన మా ఇంటికి వచ్చారు అదే ఇంట్లో మా అమ్మమ్మ ఉంది మా తమ్ముడు ఉన్నారు మీరు కొంతమంది రైతులందరికీ డబ్బులు ఇస్తామన్నారు ఇన్సూరెన్స్ లేదండి రైతులే మమ్మల్ని మోసం చేశారు ఆ రైతుల్ని అడ్డు పెట్టుకొని మమ్మల్ని మోసం చేశాడు ఆ రైతులకి మాకు అగ్రిమెంట్లు ఉన్నాయి ఎవరైనా లోన్ తీసుకునేటప్పుడు కానీ ఎవరైనా డబ్బులు ఇస్తేనే వాళ్ళకి యాక్సెప్ట్ అయితేనే ఎవరైనా చెక్స్ ఇస్తారు అగ్రిమెంట్ చేస్తారు వాళ్ళకి సంబంధించిన ఆధారాలన్నీ ఇస్తారు కానీ అవన్నీ ఇచ్చి కూడా మా దగ్గర డబ్బులు తీసుకొని కూడా మేము డబ్బులు తీసుకోలేదు మాకు గేదెలు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అంటున్నారు ఆయన చేతులతోనే భూమి పూజ రోజు 10 గేదెలు ఇచ్చాం మేము ఆయనే స్వయంగా ఇచ్చారు సేజల్ వాయిస్ అనగానే ఫోన్ కట్ అయ్యింది టెక్నికల్ గా కట్ అయ్యిందా కావాలని ఆమెతో మాట్లాడటం ఇష్టం లేక సమాధానం ఇవ్వలేదు లేకపోతే ఆమె చెప్పే ఆమె రైజ్ చేసే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కట్ చేసాడు మనతో బాగానే మాట్లాడారు నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగాను అన్నారు మీ మూడో కూతురు మాట్లాడుతుందనేలో ఫోన్ కట్ చేసేశారు మరి అది అదేం ప్రాబ్లం నాకు అర్థం కాలేదు మూడో కూతురు మాట్లాడగానే ఫోన్ కట్ చేయాల్సిన అవసరం ఏంటో నాకు కూడా అర్థం కాలేదు యాక్చువల్లీ ఆయన చెప్పగానే నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను జడ్పీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యేని అయ్యానంటే నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ అనిపించాడు ఆయన ఒక చిన్న స్థాయి నుంచి ఒక గ్రామం నుంచి పైకి వచ్చారు ఓ కష్టపడ్డారు అనిపించింది కానీ బాధితురాలు మాట్లాడగానే ఆ నిమిషంలో నాకు ఆయన హీరోలాగా కనపడ్డాడు కట్ చేసి ఎప్పుడైతే ఒక ఆడపిల్ల ప్రశ్నించడం మొదలుపెట్టిందో కాల్ కట్ చేశారో సినిమాలో విలన్ లాగానే కనపడుతున్నారు నాకు కూడా అంతేనా ఆయన విలనే సార్ రౌడీ ఆయనే చెప్పాడు నాకు రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉందని కూడా చెప్పాడు అదే రౌడీ బ్యాక్గ్రౌండ్ తోటి ఆయన పిఏని మా ఇంటికి పంపించి బెదిరిచ్చారు ఆయన కియా కార్ వేసుకొని వచ్చాడు మీ పిల్లలు అరాచకాలు చేశారు మోసం చేశారు ఇవన్నీ చేశారు అన్నారు వాళ్ళే అంటున్నారు మేమే తప్పుడు కేసులు పెట్టించాము మీ ఇప్పుడు మేము చెప్పినట్టు ఈనకపోతే పీడి యాక్ట్లు పెడతాం మీ అమ్మాయి బయటికి రాకుండా చేస్తాము మీ అబ్బాయి కూడా వెళ్తాడు అని చెప్పేసి బెదిరించి వచ్చారు ఆ రోజు కూడా ఫోన్ కలిపాం ఆ రోజు కూడా ఆయన ఫోన్ ఎత్తలేదు ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మందు పార్టీ పెట్టి మిమ్మల్ని పిలిపించి మందు తాగమన్నారా మందు తాగమని బలవంతం చేశాడు ఎస్ చూస్తున్న జనాలు బహుశా ఎమ్మెల్యే గారు ఫోన్ కట్ చేసి ఉండొచ్చు కానీ టీవీ అయితే చూస్తుండొచ్చు బహుశా నా మీద ఏం చెప్తున్నారని ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడాలనిపిస్తే మళ్ళీ మాట్లాడండి దయచేసి మాట్లాడాలని కోరుకుంటున్నాం మీరు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మందు పార్టీ ఏర్పాటు చేసిన మాట నిజమా కాదా మీ గుడ్డలు మీద చేసుకుని మీ ఆడపిల్లలను ఒకసారి గుర్తు చేసుకుని మీ ఆడపిల్లలను ఒకసారి గుర్తు తెచ్చుకుని ఆ మాటకి ఆన్సర్ చెప్పండి మీరు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మందు పార్టీ ఏర్పాటు చేసి ఈ బాధితురాలిని పిలిచిన మాట నిజమా కాదా ఒక మీడియా ఛానల్ లో ఆయన ఒప్పుకున్నాడు ఒకటి మందు పార్టీకి ఆడపిల్లని ఒక పెళ్లిగాల్సిన ఒక ఆడపిల్లని ఎందుకు పిలిచారు మీరు ఒకవేళ వ్యాపారపరమైన అంశాలకు సంబంధించి మాట్లాడాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళొచ్చు లేదా అధికారులు అందరూ ఉన్నప్పుడు పిలిపించి మాట్లాడచ్చు మీ ఎమ్మెల్యే ఆఫీస్ లో మాట్లాడించవచ్చు కానీ ఈ విధంగా మందు పార్టీకి ఒక ఆడపిల్లని పిలిచి మందు తాగమని ఎందుకు బలవంతం చేశారు ఒకటి నంబర్ వన్ రెండోది నేను అసలు అమ్మాయిని ఎప్పుడూ డైరెక్ట్గా కలవలేదంటున్నారు కానీ మీరు కలిశారు మీతో కలిసి ఉన్న ఫోటోలు అన్నీ ఉన్నాయంటున్నారు మీరు ఏదైతే ఆమె ఇల్లు కొనుక్కుందంటున్నారో ల్యాంకో హిల్స్కి ఆ ల్యాంకో హిల్స్కి రెంట్కున్నారు మీరేం కొన్నారంటున్నారు ఆమె చూస్తే రెంట్కుంటున్నాం అంటున్నారు ఆ రెంట్ హౌస్లో మిమ్మల్ని పిలిపించి మీకు ఆవిడ భోజనం కూడా ఉండిపెట్టారంట పాపం ఎవరైనా ఎవరింట్లో భోజనం చేస్తే కాస్త విశ్వాసం ఉంటుంది సహజంగా మీరే ఉండిపెట్టారు ఏమి ఉండిపెట్టారమ్మా నాన్ వెజ్ అడగలేదా ఎమ్మెల్యే గారు వద్దన్నాడండి వింటున్నారు లేదు ఒకసారి చూడండి అవి కూడా చెప్తున్నారండి పాప మా పెద్ద ఆవిడ మీరు వస్తే చక్కగా కొడుకులాగా భావించి మేము పప్పు కూర ఉండి రసం చేసి పెట్టి మరీ దగ్గర ఉండి వడ్డించిందంట ఆయన కాకుండా ఏ ఇంట్లో అన్నం తింటే అవిశ్వాసం ఉంటుందండి ఎప్పటికీ కూడా మరి అన్నం తిన్నా మీరు మరి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఆ పెద్ద ఆవిడ చెప్తున్నారు వచ్చారమ్మా రోజు వచ్చారండి నమస్కారం కానీ పెట్టామండి ఆయన పెట్టండి నమస్కారం అమ్మ అన్నాడు ఇంకో ముగ్గురు తీసుకొచ్చారు ముగ్గురు తీసుకొచ్చాడు అంతా భోంచేసి వెళ్ళిపోయారండి వెళ్ళేదాపు కానీ వెళ్ళొస్తామండి చెప్పి వెళ్ళిపోయాను మీరే వడ్డించారు అమ్మా ఆయనకి అంటే ఊరికే టేబుల్ ఎంతమంది వచ్చారు అమ్మా ఆయన నాలుగు వస్తున్నారండి ఆయన కాదని ఇంకా నా ముగ్గురు అసలు ఎందుకు వచ్చారు మీ ఇంటికి ఎందుకు వచ్చారు నాకు ఎట్లా తెలుస్తుంది మీరు కూడా ఆశ్చర్యపోయారు ఆయన ఒక మాకు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చాడు
అయితే ఆ ల్యాండ్ లో మేము ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పేసి ఆయన నా ల్యాండ్ లోనే చేయండి అని అన్నారు. అది ఆయన ల్యాండ్ కూడా కాదు, అది గవర్నమెంట్ ల్యాండ్. అయితే ఆ ల్యాండ్ లో మేము పూజ చేసుకునే ముందు, ఆ ల్యాండ్ లో మీరు కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసుకునే ముందు నాకు అడ్వాన్స్ ఇవ్వండి, సో అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మీరు భూమి పూజ చేసుకోండి అని చెప్పాడు. సరే సార్ అడ్వాన్స్ ఇస్తాము, మరి మమ్మల్ని ఏమంటారా అంటే వద్దు నేనే వస్తాను అని చెప్పేసి ఆ రోజు వచ్చాడు సార్. వచ్చి తినేసి తీసుకెళ్ళిపోయి ఇక వెంటనే సరే ఈ డేట్లో మీరు చేసుకోండి భూమి పూజ అని చెప్పి మేము అరెస్ట్ తీసుకున్నాం. సెటిల్మెంట్ కోసమే వచ్చాడు సార్. ఆయన ఎందుకు వస్తాడు సార్? మా అమ్మమ్మ ఉందని తెలియదు సార్, ఆయనకి తెలియదు. అంశం అది కాదమ్మా, మీరు ఆయన ఏమి నాన్ వెజ్ పెట్టుకుని అడగల? చిన్నగారు కొత్తవిడ మీకు అన్నం పెట్టిన ఆవిడ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధం చెప్తే ఏ చికెన్ కర్రీయో లేకపోతే మటన్ కర్రీయో వండి పెట్టానని అబద్ధం లేకపోతే ప్యారడైజ్ నుంచి బిర్యానీ తీసుకొచ్చి మీకు పెట్టానని కూడా అనలేదు ఆవిడ. లేదండి, ఇంట్లో వండుకునేదే మీకు పెట్టింది. మీరు ఆ ఇంట్లో భోజనం చేసి కూడా ఆమె నాకు ఎవరో తెలియదు అంటున్నారు. ఆయన ఇంటికి వెళ్ళలేదని అబద్ధం చెప్తున్నారు. చూడలేదని ఎంత బాగా చెప్తారు చూడండి. ఫోన్ కట్ చేశారు, ఇప్పటికి కూడా మీకు ట్రై చేస్తూనే ఉన్నాం, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నాం. మీరు టీవీ చూస్తున్నారన్న సంగతి తెలుసు మాకు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. అయినా కూడా మీరు ఇప్పటికైనా ఫోన్ మాట్లాడి సరే సేజల్తో మాట్లాడించద్దంటే ఆమెతో మాట్లాడటం ఇష్టం, లేకపోతే ఆమెను చూస్తే మీ కూతురు గుర్తొస్తే ఆమెతో మాట్లాడించాం మేమే మాట్లాడతాం పని. ఇక్కడ మా వాళ్ళు చాలామంది ఉన్నారు మిమ్మల్ని కోచింగ్ చేయడానికి, మా టీం వాళ్ళతో మాట్లాడతారు. కానీ మీరు ఫోన్ లిఫ్ట్ చేయండి, మళ్ళీ ట్రై చేస్తాం మేము. అండ్ దెన్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ట్రై చేస్తున్నాం అమ్మ, ఫోన్ అయితే ఎత్తట్లా. ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు చాలా పద్ధతిగా బాగా మాట్లాడండి, బాగా మాట్లాడాడు. హలో, మీరు ఎమ్మెల్యేకి డబ్బులు ఇచ్చారు? ఇచ్చాను సార్, అడ్వాన్స్ అడిగాడు. ఇచ్చారు, మేము అడ్వాన్స్ ఇచ్చిన తర్వాతనే ఒక 1 వీక్ ఆగి భూమి పూజ చేసుకున్నాం మేడం. మేము ఆయన ఊరికి ఎందుకు చేసుకొని ఇస్తారు మేడం మమ్మల్ని? భూమి పూజ కానీ కన్స్ట్రక్షన్ కానీ మీ ఇంట్లోనే ఇచ్చారు డబ్బులు? అవును. మరి ఎమ్మెల్యే గారు దీనికి ఏమైనా సమాధానం చెప్తారు? మీరు 10 లక్షలు తీసుకెళ్ళి మాకు నిజమా కాదా? ఆ బాబు ఉన్నాను, నిజమా కాదా? మీకు మళ్ళీ ట్రై చేసాం, ఫోన్ కట్ చేస్తున్నారు. మీరు 10 లక్షలు తీసుకెళ్ళిన మాట నిజమా కాదా? ఒకటి సమాధానం లేకపోతే ఆయన ఏమంటున్నాడంటే, ఆదినారాయణ అనే వ్యక్తి ఎవరో అతను చెప్తుంటే అతను డ్రామా ఆడుతున్నాడు, మీరు అందులో పావు అవుతున్నారు, అతను చెప్పినట్టు చేస్తున్నారు తప్ప మీకేం తెలియదు అంటున్నాడు. నాకు తెలియకపోతే, నాకు తెలియదు అనుకుందాం, నాకు తెలియకపోతే మరి నా మీద తప్పుడు కేసులు ఎవరు పెట్టారు? మా ఇంటికి వచ్చి బెదిరించాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ నేను ఎవరో చెప్తున్న మాట వింటున్నాను అని ఆయన అంటున్నారు, ఇక్కడ స్పాయిల్ అయింది నా లైఫ్, నా బ్రదర్ లైఫ్, మా కుటుంబం. సో చేయాల్సింది ఫైట్ మేము, ఎవరో వచ్చి ఫైట్ చేస్తే నాకు న్యాయం జరగదు, నేను ఫైట్ చేస్తేనే నాకు న్యాయం జరుగుద్ది. ఇదంతా తప్పు పెట్టి మమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఇంకొకరిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు చెప్తున్నట్టు చేస్తున్నాను అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నారు. ఎవరు మీరు? ఇందాక అన్నారు కదా ఎమ్మెల్యేతో కలిసి మీరు దిగిన ఫోటో ఉందా? నేను ఒక్కతే దిగలేదండి, అందరం దిగారు. ఉందా ఫోటో? అది ఇప్పుడు లేదండి, టీవీ ఛానల్స్ లోనే అందరి దగ్గర ఉంది. ఓకే, ఇంతకుముందు చూపించారు అంటే ఆయన ఏమంటున్నారంటే, ఇంతకుముందు కొన్ని టీవీ ఛానల్స్ కి మీరు వెళ్ళినప్పుడు నేను డైరెక్ట్ గా ఎమ్మెల్యేని ఎప్పుడు కలవలేదని మీరు ఒప్పుకున్నారని? డైరెక్ట్ గా నేను ఎందుకు కలవలేదు? డైరెక్ట్ గా చాలా సార్లు ఒక్కదాన్ని కలవలేదని చెప్పాను. ఆయన చెప్పిన మాటే చెప్పి, నేను ఒక్కదాన్ని కలవలేదు, ఎమ్మెల్యేతో నేను ఎప్పుడు చాటింగ్ చెయ్యలేదు, మాట్లాడలేదు. నేను ఎప్పుడైనా కూడా డైరెక్ట్ గానే కలిసేదాన్ని, డైరెక్ట్ గానే మాట్లాడేదాన్ని. యాక్చువల్లీ ఎమ్మెల్యే గారు ఫోన్ లిఫ్ట్ చేస్తే అడుగుదాం అనుకున్నా, ఆ టాబ్లెట్ సంగతి ఏంటో అడుగుదాం అనుకున్నా. ఆయన వాట్సాప్ లో మెసేజ్, వాళ్ళు ఒక టాబ్లెట్ పంపించంటాడంట, ఆ వాట్సాప్ మెసేజ్ లో ఉన్నాయి. ఆయన ఆయన స్వయంగా టైప్ చేసి ఆయన మొబైల్ నుంచి బయటకి ఆదినారాయణ పంపించిన ఆయన సొంత ఇప్పుడు డైల్ చేసిన నంబరే. ఆ నెంబర్ నాది కాదన్నాడు సార్. ఒకసారి మీరు వీడియోలు అన్ని చూడండి, ఆ నెంబర్ నాది కానే కాదు, నేను పుట్టినప్పటి నుంచి నేను ఒకే నెంబర్ వాడాను అన్నారు. మీరు అదే నెంబర్ కి కాల్ చేశాడు, లిఫ్ట్ చేశాడు, ఆ చాటింగ్ కూడా ఆ నెంబర్ తోనే ఉంటుంది. అబద్ధాలు ఎవరు చెప్తున్నాడు సార్? ఒకసారి ఎమ్మెల్యే గారు మీరు కనుక ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆ టాబ్లెట్ సంగతి ఏంటో ఒకసారి క్లారిటీ ఇద్దరు. కానీ ఆ టానిక్ సంగతి ఏంటో, టాబ్లెట్ సంగతి ఏంటో, ప్రిస్క్రిప్షన్ సంగతి ఏంటో, ఆ డాక్టర్ రాసిన టాబ్లెటా లేకపోతే మీరు సొంతంగా అనుకున్న టాబ్లెటా, దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి దయచేసి ఫోన్ లిఫ్ట్ చేయగలరు? అమ్మాయిని అక్కడ టాబ్లెట్ అని పోల్చారని అలిగేషన్ అండి. ఆదినారాయణకి పంపిన మెసేజ్ లో కోల్డ్ లాంగ్వేజ్ అమ్మాయే ఆదినారాయణ చేతిలో పావయింది, ఆదినారాయణ ఈ అమ్మాయిని ఉపయోగించి తన మీద కక్ష తీర్చుకుంటున్నాడు అన్నట్టు చెప్పడం నాకు అర్థమైంది. మరి ఆదినారాయణ్ణి ముందు పెట్టి సమస్య పరిష్కారం చేసుకోవచ్చు, ఇంత కంపు చేసుకోవడం ఎందుకు? ఇంతమంది ఇప్పుడు మీలాంటి వాళ్ళు ప్రశ్నలు అడగటము, నాలాంటి వాళ్ళు అడగటము, లేదంటే ఆ పిల్ల 20 ఏళ్ల పిల్ల, ఎవరు నాటకాలు ఆడిస్తే అలా నాటకాలు ఆడే పిల్లతోటి ఎందుకు నాటకాలు ఆడించుకోవడం?
ఇప్పుడు నిజమే ఆదినారాయణ చేతిలో ఈ అమ్మాయి కీలుబొమ్మ. సరే మేము కూడా నమ్ముతున్నాము. మరి ఆదినారాయణ తీసుకొని వచ్చి ఈ డ్యామేజ్ని ఈ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది కదా. మరి దీన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన పని ఎవరికి ఉంది? ఎవరి మీద ఆరోపణలు వస్తే వాళ్ళు ఆరోపణల నుంచి బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది కదా. ఎందుకంటే ఈయన ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడండి. చేసే ఉద్దేశం ఉంటే ఇన్ని సార్లు చేయడు. ఆవిడది కూడా ఇందిరా శోభన్ గారు అని తెలియక ఎత్తుంటారు ఆయన ఎత్తారు. ఆమె ఎవరో తెలిసిన తర్వాత ఇక ఆమె ఏమి ఆరోపణలు చేస్తుందో అన్న ఉద్దేశంతో మాట్లాడారు. కానీ ఆయన ఫేస్ చేసే ఉద్దేశంలో లేడు. ఇప్పుడు అందరినీ